సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనంతా బ్రాండ్ వీడియో ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఇవిడలో చూసినట్టయితే వివో ఎక్స్ సెవెంటీ ప్రో ఫైవ్ జీ అయితే ఉందో దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం అంటే ఈ యొక్క మొబైల్ మనకు గేమింగ్ కోసం ఎలా ఉంటుంది అండ్ దీంట్లో మేజర్గా కెమెరా హైలైట్ అని వీళ్ళు చెప్తున్నారు మరి దీని యొక్క కెమెరా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఎలా లేదు దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ ఎలా వస్తుంది అండ్ ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చా లేదా సో ఇంత ప్రైస్ అయితే పెట్టారు సో ఇంత వీళ్ళు పెట్టిన ప్రైస్కి ఇది వర్త కదా అనేది రోజు వీడియోలో డీటెయిల్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను అండ్ ఫ్రెండ్స్ దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ టార్గెట్ అయితే ఇస్తాను దయచేసి కంప్లీట్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ చాలా మంది చూసారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఏ ఏమో అలా చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే దీని యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడుతున్నాం దీనిలో మనకు త్రీ వేరేయంట్స్ అయితే వస్తాయి ఎయిట్ జిబీ ర్యా వన్ థర్టీ ఎయిట్ జీబీ స్టోరేజ్తో ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్కి అండ్ ఎయిట్ జిబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్కి అండ్ టువల్ జీబీ ర్యా టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్న్ స్టోరేజ్తో ఫిఫ్టీ టూ థౌసండ్ నైన్ నైన్టీ రూపీస్కి లాంచ్ చేయడం జరిగింది అండ్ ఒకవేళ మీరు ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్స్ అయితే మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట సో స్టార్టింగ్ వేరే అంటే మనకు ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ నైంటీ రూపీస్కి అయితే పెట్టారు అంటే మాకు ఒక పది రూపాయలు తగ్గించి నలభై ఏడు వేల రూపాయలు మొబైల్ అయితే పెట్టారనమాట మరి ఇంత ప్రైస్ పెట్టి మొబైల్ తీసుకోవాలా అనేది ఇక్కడ మనకు ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్కు సో ముందుగా చూసినట్టయితే దీని యొక్క డిజైన్ అయితే చేయండి దీని యొక్క డిజైన్ చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉంది మేజర్గా దీని యొక్క కెమెరా మోడల్ చూసినట్టయితే మనకు రెక్టాంగల్ షేప్లోంప్లీట్ గా వచ్చేసి మీకు ఇది ఫిఫ్టీ వచ్చిన కెమెరా సెట్అప్ అయితే ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ అలాగే మీకు ఇండిస్ ఫింగర్ ప్రింట్స్ కెమెరా తోటి ఓవరాల్ గా డిజైన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది అట్ ది సేమ్ మీకు జిస్ కెమెరాస్ అయితే ఇచ్చారనమాట ఇంతకు ముందు వివో ఎక్స్ సిక్స్టీ సిరీస్ లో ఏ రకంగా అయితే కెమెరా సిరీస్ తీసుకొచ్చారు సో ఇందులో కూడా మనకు అదే ఈ యొక్క జిస్ టెక్నాలజీతో వీళ్ళు కపుల్డ్ అయితే అయ్యారు మరి దీని యొక్క కెమెరా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సో ఓవరాల్ గా డిజైన్ చూసినట్టు చాలా అద్భుతంగా ఉంది డిజైన్ పరంగా ఈ యొక్క మొబైల్ కి ఏమి పేరు పెట్టాల్సిన అవసరం అయితే ఎంత మాత్రం లేదనమాట అండ్ ఆ తర్వాత ఈ యొక్క మొబైల్ గురించి మాట్లాడే ఇది ఆల్రెడీ మనకు ప్రియాడ్స్ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది అక్కడ మనకు ఫ్లిప్కార్ట్లో మీకు అవైలబిలిటీ అయితే ఉంటుంది అక్కడ నుంచి మీరు ప్రీ ఆర్డర్ అయితే చేయచ్చు కేవలం ఒకే రూపీ పే చేసి అండ్ ఆ తర్వాత చూసినట్టయితే ఈ యొక్క అంటే ఐ మీన్ వివో ఎక్స్ సెవెంటీ ప్రో ఫైవ్ అయితే అయితే ఉందో మీకు ఎటువంటి ఐపీ సిక్స్ సెట్ వాటర్ రెజిటెంట్తో అయితే రావడం లేదనమాట ఎందుకంటే ఇది మనకు ఫిఫ్టీ కే బిలోనే తీసుకొచ్చారు కాబట్టి ఇది ఎటువంటి వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు ఫిఫ్టీ కే అబోలో ఉన్న మొబైల్ ఏదైనా సరే అది ఖచ్చితంగా మనకు ఐపీ సిక్స్ సెట్ వాటర్ రెసిస్టెంట్తో అయితే రావాల్సిందే ఇది కూడా కొంచెం కేర్ఫుల్గా అయితే గుర్తుపెట్టుకోండి అండ్ ఆ తర్వాత చూసినట్టయితే అయితే మనం ఫస్ట్ దీనికి ఒక డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం దీంట్లో డిస్ప్లే చూసినట్టయితే అయితే మీకు సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఇంచు తర్వాసిన ఫుల్ హెచ్ఆర్ ప్లాస్ ఎల్టీపీఎస్ సూపర్ ఎమూలి డిస్ప్లే ఇచ్చారు వన్ ట్వంటీ హౌర్స్ రిఫర్జర్ సపోర్ట్ చేస్తుంది అండ్ టెన్ ప్లస్ సపోర్ట్ అండ్ అలాగే థర్టీన్ హండ్రెడ్ అండ్ స్పీక్ బ్రైటెస్ అయితే ఉంటుంది అండ్ అలాగే మీకు హండ్రెడ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారన్నమాట సో డిస్ప్లే సైజ్ మాత్రం ఒక స్టాండర్డ్ సైజ్ డిస్ప్లే అయితే ఇచ్చారు ఈజీగా మీరు వన్ తో కూడా యొక్క మొబైల్ అయితే ఆపరేట్ చేయొచ్చు మీకు కింద పడుతుందన్న ఛాన్సెస్ కూడా చాలా అయితే తక్కువే అండ్ వన్ ట్వంటీ హౌస్ రిఫ్రెజర్స్ సపోర్ట్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా ఈ యొక్క గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో చాలా స్మూత్ గా రన్ అయితే కావడం జరుగుతుంది అట్ ది సేమ్ మీరు స్లైడింగ్ స్క్రోలింగ్ చేసేటప్పుడు కూడా మొబైల్ అయితే చాలా గా రన్ కావడం అయితే జరుగుతుంది అండ్ అలాగే మీకు సన్లైట్లో విజిబిలిటీ బాగా ఉండాలని వీళ్ళు థర్టీన్ హండ్రెడ్ స్పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా మీకు డిస్ప్లే బ్రైట్నెస్ ఇష్యూస్ కూడా అయితే ఉండవు మీకు ఎండలు కూడా డిస్ప్లే అయితే చాలా బ్రైట్ గా కనిపిస్తుంది అండ్ అలాగే దీంట్లో చూసినట్టయితే అయితే ఇండిస్పై ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు ఇది కూడా మీకు చాలా ఫస్ట్ గన్లా కావడం అయితే జరుగుతుంది పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అనమాట అండ్ ఈ యొక్క యూట్యూబ్ వీడియో చూసేటప్పుడు కావచ్చు గేమింగ్ క్వాలిటీ చూసేటప్పుడు కావచ్చు మీకు పిక్చర్ అంటే విజువల్గా చాలా బ్రైట్గా కనిపించడానికి దీనిలో మనకు హై డైనమిక్ రేంజ్ టెన్ సపోర్ట్ కూడా ఇచ్చారు సో దీని ద్వారా యొక్క పిక్చర్ క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెప్లో అయితే ఉంటుంది ఓవరాల్గా డిస్ప్లే మాత్రం చాలా హైలైట్ డిస్ప్లే అయితే ఇచ్చారు డిస్ప్లేకారం ఈ యొక్క మొబైల్కి మీకు ఏమీ పేరు పెట్టాల్సిన అవసరం ఎంత మాత్రం అయితే లేదనమాట అండ్ ఆ తర్వాత ఈ యొక్క వివో ఎక్స్ సెవెంటీ ప్రో వచ్చేసి మీకు లైట్ వెయిట్గా ఉంటుందా లేదా స్లిమ్గా ఉంటుందా లేదా లేకపోతే మీకు బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఇచ్చారా లేకపోతే గ్లాస్ ఇచ్చారా దీని గురించి మాట్లాడుకుందాం ఈ యొక్క వివో ఎక్స్ సెవెంటీ ప్రో మీకు ఎయిట్ ఎంఎం మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది అండ్ వన్ ఎయిటీ త్రీ గ్రామ్స్ నుంచి వన్ ఎయిటీ సిక్స్ గ్రామ్స్ వరకు మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట ఇది బ్రో ఇలా అంటే అది కలర్ని బట్టి మీకు గ్రామ్స్ అనేవి చేంజ్ అవుతూ అయితే ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ మీకు ఆబ్వియస్గా గ్లాస్ బాడీతో అయితే అనమాట ఓవరాల్గా మీకు కొంచెం స్లిమ్ అవ్వలే కాకపోతే మరీ అంత స్లిమ్ మొబైల్ అయితే కాదు కాకపోతే మీకు డెఫినెట్గా ఒక అయితే చెప్పగలను ఈ యొక్క మొబైల్ మీకు చాలా లైట్ వెయిట్ మొబైల్ అనమాట ముఖ్యంగా ఇంకా ఒప్పో వివో అంటేనే మనకు చాలా లైట్ వెయిట్ మొబైల్స్ అయితే ఉంటాయి ఇది కూడా మీకు అదే కేటగిరీలో ఉన్న మొబైల్ కాబట్టి ఈ యొక్క మొబైల్ మీకు చాలా లైట్ వెయిట్గా గా ఉంటుంది అండ్ మీకు గ్లాస్ అంటే బ్యాస్ గ్లాస్ బాడీ ఇచ్చారు కాబట్టి మీకు చూడటానికి మాత్రం చాలా ప్రీమియం లుక్తో కనిపించడం అయితే జరుగుతుంది ఓవరాల్గా లుక్ ప్రకారం చాలా బాగా ఉంది అట్ ది సేమ్ టైం చాలా లైట్ వెయిట్ మొబైల్ చాలా స్లిమ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు అనమాట అండ్ ఆ తర్వాత మనం దీని యొక్క మెయిన్ హైలైట్ దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకోవాలి దీంట్లో మీకు బ్యాక్ సైడ్ ఫిఫ్టీ మెగాపిస్తాల్ తోపుల్ క్యా కార్డ్ కెమెరా సెటప్ ఇచ్చారు సార్ మీకు థర్టీ టూ మెగాపిక్సల్తో వచ్చిన పంచుల్ కెమెరా అయితే ఇచ్చారు ముందుగా నేను బ్యాక్ సార్ కెమెరాస్ గురించి చెప్పేసి ఆ తర్వాత ఫ్రంట్ సార్ కెమెరా విషయాలకు అయితే వద్దాం మీకు బ్యాక్ సార్ మెగా మెగాపిక్సల్ అయితే ఇచ్చారు ఎఫ్ వన్ పాయింట్ ఎయిట్ అపాచర్తో తర్వాత ఎయిట్ మెగాపిక్సల్ వచ్చేసి మనకు పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కోసం అయితే యూజ్ చేశారు అండ్ మెగా మెగాపిక్సల్ టెలిఫోటో లెన్స్ కోసం అండ్ మిగతా టువెల్ మెగాపిక్సల్ వచ్చేసి మనకు వైడింగ్ లెన్స్ కోసం అయితే యూజ్ చేశారనమాట అండ్ మీరు దీంతో ఫైవ్ ఎక్స్ వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు అండ్ అంతేకాక మెయిన్ ఫిఫ్టీ ఎయిట్ మెగాపిక్సల్కి అలాగే ఎయిట్ మెగాపిక్సల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్కి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ యొక్క రెండు కెమెరా సెన్సార్కి అయితే యూజ్ చేస్తారన్నమాట సో మేజర్గా ఈ యొక్క బ్యాస్ కెమెరాస్తో మీరు అప్ టూ ఫోర్ కేటు థర్టీ అలాగే సిక్స్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు అండ్ ఫ్రెండ్స్ కెమెరా విషయం కోసం మీకు థర్టీ టూ మెగాపిక్సల్ రోజు ఎఫ్ టూ పాయింట్ ఫైవ్ హెచ్ఆర్తో అయితే వస్తుంది దీంతో కూడా మీరు అప్ టూ ఫోర్ కేటు థర్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట జనరల్గా ఫ్రంట్సార్ కెమెరాకి ఫోర్ కే రికార్డింగ్ అయితే ఇవ్వరు కాబట్టి ఇది మనకు ఫార్చునేట్లీ ఫోర్ కే రికార్డింగ్ మనకు ఫ్రెండ్స్ కెమెరా కూడా ఇచ్చారు సో ల్గా దీని యొక్క కెమెరా మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది మేజర్గా కెమెరా కోసం ఈ యొక్క మొబైల్ తీసుకునే వాళ్ళు ఎవరన్నా అంటే కన్ఫర్మ్ యొక్క మొబైల్ అయితే తీసుకోండి మీకు చాలా అంటే చాలా 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 హైలైట్గా ఉంటుంది అండ్ దీంట్లో మనకు జిస్ కెమెరా ఆప్టిక్స్ ఇచ్చారు కాబట్టి మేజర్గా నేను అస్తమానం వీడియోలు దిగుతుంటాను తర్వాత చూసినట్టయితే ఎక్కువ సెల్ఫీలు దిగుతుంటాను ఎక్కువ సెల్ఫీ వీడియోస్ తీస్తుంటాను అలాగే నేను అక్కడ ఇక్కడ కంటెంట్ క్రియేటర్ని బ్రో అక్కడ బ్లాగ్స్ చేస్తుంటాను సో ఇలాంటి ప్రతి ఒక్కరికి యొక్క కెమెరా అయితే ఇంకా భీభచ్చంగా ఉంటుంది కెమెరా కోసం దీనికి పేరు పెట్టడానికి ఏ చిన్న లోపలు కూడా లేదు సో కెమెరా మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది అనమాట సో కెమెరా కోసం మేజర్గా ప్రొఫెషనల్ లవర్స్ ఎవరైతే ఉంటారో కన్ఫామ్గా ఈ యొక్క వివో ఎక్స్ సెవెంటీ ప్రో అయితే తీసుకోవచ్చు అండ్ ఆ తర్వాత మనం దీని యొక్క హైలైట్ దీనిలో దీని యొక్క ప్రాసెస్ గురించి మాట్లాడుకోవాలి దీనిలో మీకు డైమండ్ సిటీ టువల్ హండ్రెడ్ ఫైవ్ జీ ప్రాసర్ అయితే ఇచ్చారనమాట అలాగే అవుట్ ఆఫ్ బాక్స్ హండ్రెడ్ లెవెన్తో వస్తుంది దీని ఒక ఓఎస్ ఫంట్ టచ్ ఓఎస్ టువల్తో రావడం అయితే జరుగుతుంది అండ్ మాలీ జీ సెవెంటీ ఎయిట్ జీబీతో అయితే ఉంటుందన్నమాట సో ఇది మీకు గేమింగ్ కోసం కూడా పర్లేదు గేమింగ్ కోసం కూడా చాలా బాగా ఉంటుంది ఈవెన్ మీరు పబ్జీ ఫ్రీ ఫైర్ బిజీఎంఐ అల్ఫా టైట్ జీటీఎస్ ఇలాంటి హై అండ్ గ్రాఫికల్ గేమ్స్ ఆడినా సరే ఇందులో మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు సో గేమర్స్ కోసం కూడా మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది అండ్ ఆబ్యస్లీ అవుట్ ఆఫ్ బాక్స్ ఇంకో హ్యాండిల్ టువెల్తో అయితే వస్తుంది దీని యొక్క వాయిస్ తెలిసిందే కదా మనకు ఫన్ టచ్ వయస్ టువల్ ఈ యొక్క టువెల్తో అయితే వస్తుంది అనమాట ఓవరాల్గా గేమింగ్ కోసం మాత్రం మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది అట్ ది సేమ్ టైం గేమింగ్ కోసమే కాకుండా మీకు ఎయిటింగ్ పర్పస్ అంటే కైన్ మాస్టర్ కావచ్చు లేకపోతే పవర్ డైరెక్టర్ కావచ్చు ఇలా ఎడిటింగ్ చేసేవాళ్ళకు కూడా మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది అండ్ ఆ తర్వాత మనం దీనికి ఒక ర్యామ్ దీని యొక్క రోమ్ గురించి మాట్లాడినట్టయితే మనకు ఎయిట్ జీబీ వన్ థర్టీ జీబీ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అండ్ ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ వర్క్ అయితే తీసుకొచ్చారు అండ్ దీంట్లో ఎటువంటి ఈఎస్ కార్డ్ స్లాట్ అయితే ఉండదు అన్నమాట అండ్ స్టార్టింగ్ వన్ థర్టీ జీబీ తీసుకొచ్చారు కాబట్టి మీకు మాక్సిమం స్టోరేజ్ ప్రకారం కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు అండ్ ఆ తర్వాత మనం దీని ఒక బ్యాటరీ గురించి మాట్లాడినట్టు దీంట్లో మీకు ఫోర్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ మిలియన్ పర్ బ్యాటరీ విత్ ఫార్టీ ఫోర్ అవర్స్ వచ్చేసి సపోర్ట్ అయితే చేస్తుంది మీకు ఈజీగా వన్ డే బ్యాటరీ బ్యాక్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీకు బ్యాటరీ బ్యాకప్ కావాలనుకున్న వాళ్ళు కూడా వన్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే అయితే కన్ఫర్మ్ వస్తుంది కాకపోతే నాకు ఒపీనియన్ ప్రకారం ఫైవ్ థౌసండ్ లీపర్ బ్యాటరీ ఇచ్చి ఉంటే బాగా ఉండేది ఎందుకంటే ఈరోజు వచ్చే యాప్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసినవి కొంచెం బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ అయితే చేసినాయి అవన్నీ ఆలోచించుకుంటే ఇది కొంచెం బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఇచ్చింటే బాగా ఉండేదని నాకైతే అనిపించింది అండ్ అలాగే ఫార్టీ ఫోర్ అవర్స్ వచ్చింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు ఇంచుమించు మీకు కేవలం వన్ థర్టీ మినిట్స్ కంటే థర్టీ మినిట్స్ లోపల యొక్క మొబైల్ కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది అండ్ అలాగే టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది దీంట్లో మీకు ఎటువంటి త్రీ పాయింట్ ఫైమ్ జాక్ అయితే ఉండదు ఇది లేకపోయినా పెద్దగా అయితే ఏమీ ఉండదు ఉన్న పెద్దగా తీసేదైతే ఏమీ ఉండదు అంటే మనకు ఈ రోజు రేపులో ప్రతి ఒక్కరు వైర్లెస్ హెడ్ఫోన్స్ కావచ్చు వైర్లెస్ ఇయర్ బడ్స్ కావచ్చు సో ఇవే యూస్ చేస్తున్నారు కాబట్టి పెద్దగా ఈ యొక్క త్రీ పాయింట్ ఫ్యాం జాక్తో కూడా పెద్దగా పని అయితే ఏమీ లేదనమాట

వన్ డే అయితే కన్ఫర్మ్గా వస్తుంది ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలనిపేసి మాత్రం ఈ యొక్క మొబైల్ డెఫినెట్గా అంత హైలైట్గా అయితే ఏమే ఉండదు కాకపోతే ఫస్ట్ చరింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ దీంట్లో కలర్స్ గురించి మాట్లాడైతే మనకు బ్లాక్ కలర్ వైట్ కలర్ అండ్ అరోరా కలర్ అయితే తీసుకొచ్చారు హెవర్ కలర్ అనేది కంప్లీట్గా మీపైన డిపెండ్ అవుతాయి కాబట్టి నేను స్పెసిఫిక్గా చెప్పేది అయితే ఏమీ ఉండదు మరి ఇది ఓవరాల్గా ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ నైంటీ రూపీస్కి తీసుకొచ్చా అంటే మీరు మేజర్గా కెమెరాలో వచ్చి ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోండి మీకు చాలా అంటే చాలా 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 హైలైట్గా ఉండటం అయితే జరుగుతుంది లేదు అయితే నాకు ఇది బ్రాండ్ నేను పెద్దగా పట్టించుకుని బ్రో కెమెరా పెద్దగా పట్టించుకోను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ మనకు వన్ ప్లస్ నైన్ ఆర్ కూడా ఉంది అరౌండ్ మీకు థర్టీ సిక్స్ థౌసండ్కి ఇప్పుడు ఆఫర్లో అయితే వస్తుంది జనరల్ ప్రైస్ దానిది థర్టీ నైన్ థౌసండ్ త్రిపుల్ నైన్ రూపీస్ అన్నమాట సో ఆ యొక్క మొబైల్ కూడా మీరు అయితే ట్రై చేయచ్చు కాకపోతే ఆ యొక్క మొబైల్ కంటే ఇదే తీసుకోండి ఎందుకంటే ఇది ప్రైస్ ఎక్కువ అయినప్పటికీ దీంట్లో కెమెరా అయితే చాలా హైలైట్గా ఉంటుంది మీకు పోర్ట్రైట్ వీడియో కానివ్వండి డివల్ వ్యూ మోడో కానివ్వండి సో కెమెరా ఫీచర్స్ అయితే దీంట్లో చాలా 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 ఎక్కువ ఉన్నాయి సో కన్ఫర్మ్ ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు మీకు ప్రైస్ గురించి కాసేపు అయితే పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టు సో ఓవరాల్గా చూసుకుంటే ఏదైనా ఫ్రెండ్స్ ఈ యొక్క వివో ఎక్స్ సెవెంటీ ప్రో ఫైవ్ జీ దీనికి వచ్చిన ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ లేదు మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ మీకు వెళ్ళిపోయినాయని అని అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్